రాష్ట్రవర్తన దినోత్సవ వేడుకలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియం కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్లు ముఖ్య అతిథిగా హాజరై ज्योति ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సాహిత్య దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నతో పాటు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, సుంకే రవిశంకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో పాటు నగర మేయర్ వై సునీల్ రావు, సూడా చైర్మన్ రామకృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ తదితరుల ఆధ్వర్యంలో సాహితీవేత్తలను ఘనంగా పొగుడుతూ వారిని సత్కరించారు. పండగ సంబంధించి పుస్తక ఆవిష్కరణతో పాటు కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సమాజంలో అడుగడుగున కనిపిస్తారు. ఇక్కడా లేనటువంటి విధంగా కరీంనగర్ లో సాహితి గౌతమ్ 30 సంవత్సరాల క్రితం దానికి 93 మంది కవులు వారు రాసినటువంటి కవితలన్నింటినీ అలాగే ఉర్దూ కవితలన్నింటినీ కూడా నిన్న పొందుపరిచాం. ఒకసారి గట్టిగా చదాం. కానీ ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల వేడుక వీళ్ళందరూ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అలాగే శ్రీ కృపానారాయణ గారు వేదిక మీద రావాల్సింది. ఆ పరమకృష్ణ గారు తర్వాత కొత్త అనిల్ కుమార్ గారు రాజోజన కృష్ణ గారు తర్వాత వెంటనే నిత్య ప్రాత స్మరణీయులు అనేటువంటి మానవరం జగన్నాథాచార్యుడు వారు రైతు రామాయణం రాశారు. వారి పేరిట మనం పురస్కారం ఇచ్చా. ఇప్పుడు వారి పేరు గుర్తు చేసుకుంటూ వారు వచ్చేసి ఈ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా మనకు అందించి ఇటీవల వారు పరామర్శించారు. శ్రీ ముద్దసాని రామరెడ్డి గారి కూడా గుర్తు చేసుకుంటాం మనం. అలాగే శ్రీ బొత్తుల వెంకటేశం గారి మరి ఆ మహోపాధ్యాయ తీర్థాంకితులు మరి వారికి సంబంధించిన వారి ఎవరైనా ఉన్నట్టయితే వీరి వారి స్మారక పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బంధుకులపాడి దామోదర్ రావు గారు మరి శ్రీనివాస్ గారు हमारा बुजुर्गों है, हमारे सामने बैठा हुआ है. एक बार देखेंगे आजादी के 70 सालों में, आजादी के 70 साल में क्या हुआ करीमनगर को, कहां तरक्की था. इंत कष्ट पड़ते लक्ष रूपये को दरखास्त दंड पेटना 40-50 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పక్కనే మానేరు నది ఉండే, తాగుదామంటే చెంబడి నీళ్లు లేవు. పక్కనే మానేరు నది ఉన్నా కూడా ట్యాంకర్లు పెట్టి మహిళా సోదరులు నీళ్ళ కోసం పోయే పరిస్థితి. కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినా గుంతలమైన పెద్ద పెద్ద రోడ్లు, ఆ రోడ్ల పక్కన మురికి నీరు ప్రవహించేది. ఒక సంవత్సరం కాదు 50 సంవత్సరాలు ఇలాగే గడిపాం మన కరీంనగర్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దరఖాస్తుకి దండం పెట్టిన కొత్త ఎమ్మెల్యే అయినా నా కరీంనగర్ రోడ్లు అస్తవ్యస్తం ఉన్నది. ఒక ఆటో డ్రైవర్ వచ్చి కిసాన్ నగర్ వస్తామంటే నేను రాను, రోడ్లు బాగాలేవు. ఒక ఆటో అతను బస్టాండ్ నుంచి రోజు సాగి వస్తామంటే నేను రాను, బాగాలేదు అన్న పరిస్థితి వచ్చింది. ఒక 1-2 కోట్ల రూపాయలు ఇది నేను అద్భుతంగా నగరానికి ఇచ్చిద్దామంటే వెకిలిగా నవ్వారు. మీ తెలంగాణ నిధుల వెకిలిగా నవ్వుతుంది బాధపడ్డారు. ఇప్పుడే కాదు సతతం వచ్చి ఇన్ని సంవత్సరాలన్నా ఈ కరీంనగర్ నగరానికి ఎప్పుడన్నా చెయ్యటమే తప్ప ఏదో చెయ్యటం ఇయ్యలేదు. అందుకే ఇక్కడ వేసిన బొంగలి. అందుకే కరీంనగర్ రావాలంటే భయం. నగరం అయినా కూడా ఒక కుగ్రామంలో ఉండే పరిస్థితి ఉండే, రోడ్డు మీదే మురికి, పక్కకే చింతగుండి, చుట్టూ పందులు, అశుభ్రమైన వాతావరణంలో కరీంనగర్ జిల్లా హైకోర్టు ఉండే. డెవలప్ చేద్దామంటే కూడా మనసు రాలే, ఏ ఒక్క రూపాయి అయ్యలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి. మరి ఎక్కడి నిధులు? తెలంగాణ రాష్ట్రం రాకముందు హమారా హైదరాబాద్ స్టేటే, నిజాం ప్రభుత్వం ఉండే, రిచ్ కంట్రీ, రిచ్ రాష్ట్రం ఉండే. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ అయిన తర్వాత మన హైదరాబాద్ నిధులను తీసుకెళ్ళి విజయవాడ డెవలప్ చేస్తున్నారు, గుంటూరు డెవలప్ చేస్తున్నారు, ఆంధ్ర డెవలప్ చేస్తున్నారు. తెలంగాణ ఇక్కడ డెవలప్ కాలేదు. మన పిల్లలు చదువుకొని దుబాయ్ బొంబాయి వేయరు, వాళ్ళ పిల్లలు చదువుకొని హైదరాబాద్ ఉద్యోగాలు చేసింది. అంటే అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కావాలి, నిధులు లేదు,
గోదా నీళ్లు లేవు బొగ్గు మనం అయ్యలే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఆ పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం అందరం పాల్గొన్నాం అన్ని కళ్ళు పాల్గొన్నాం ప్రతి ఒక్క భాగం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మెల్యే ఉన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఇట్లా మారకండి ఒక్కసారి చెప్పు కరెక్ట్ కేసు ఒక ఇబ్బంది विषय लिटरेचर डे दिनोत्सव प्रत्येक मन जिले में पद संख्य कार्यक्रम एर्पड़े अंदर अन्नी जिले कार्यक्रम अगर तरह बुक् रिज़्त जरूर कलेक्टी मन जिले कार्यक्रम राक मुदे बुक् रिज़्को कार्यक्रम स्टार्ट रिज़्स अंदर ना तरफ से प्रत्येक धन्यवाद इन मन जिले में कमीशनर सिविल सप्लाइज कॉर्पोरेशन चेयरमैन गारिनी सो ई कार्यक्रम में अंदर पार्टिसिपेट चला गोप विषय दी अदे विधा मिनिस्टर गारु मन चाला कोऑपरेटिव्स चूसी उंटारु ऑलरेडी मन बुक फेयर लो कूडा आयन ऐक्टिव पार्टिसिपेट चेयडम अदे विधा ये फंक्षन लिटरेचर को संबंध में भवन कावाली ओक मंची स्थलंलो आईटी हब दग्गर ओक वाल्युएबल लैंड कूडा मीकु केटायिंचडम अदे विधा अक्कडे वी विल ट्राई टू गिव गवर्नमेंट फंड्स वच्ची कूडा अक्कड मीकु बिल्डिंग कंस्ट्रक्षन इवेदन वो प्रत्येक कृषि वो प्रत्येक धन्यवाद चुप्त सो विषय बिकाज वीरंदर चाल एक्सपीरियज विषय ना ये सामजम गलना अटरेचर द्वारा सामजन गुरी अइटर्स वास कधल शार्ट स्टोरी नावल्स दाने वाले वी कैन अंडरस्टैंड दि सोसाइटी सो चाला इंपॉर्टेंट विषय राइटर्स आर वेरी इंपॉर्टेंट पार्ट ऑफ दि सोसाइटी इंटेलेक्चुअल सोसाइटी कावाल्सिन राइटर्स रोल चाला इंपॉर्टेंट सो वारी अंदर मन मन डिस्ट्रिक्ट तरफ नीचे चाला एंकरेज चेस्ना चाला प्रती कार्यक्रम में कोऑपरेट ना तरफ प्रत्येक धन्यवाद चुप्कोनी कार्यक्रम अंदर ना तरफ नीचे धन्यवाद चुप्कोनी थैंक यू धन्यवाद।